మా ఊరు నుంచి मन कर्तव्य मन चेयर कदा తిరిగి మేము మాట్లాడతాం క్రోసూర్ మండలంలోని 88 తాలూరు గ్రామండి కొటేశ్వరరావు గారి ఫస్ట్ 24వ తారీఖు వాళ్ళ మిస్సెస్ కి డెలివరీ డేట్ ఇవ్వడం జరిగింది 24వ తారీఖు కా నుంచి వీళ్ళు ఫాలో అప్ చేస్తే ఆ రోజు స్కానింగ్ చేయడం జరిగింది తర్వాత మే 2వ తారీఖు డెలివరీ డేట్ మార్చడం జరిగింది డెలివరీ డేట్ మే 2వ తారీఖు మార్చితే మే 2వ తారీఖు శనివారం వీళ్ళు హాస్పిటల్ కు వచ్చారు వీళ్ళు హాస్పిటల్ కు వచ్చిన తర్వాత మే 2వ తారీఖు शनिवार आदिवार मेमेवर उड़ू मे सोमवार सर्जरी चस्ताजी डाक्टर सुषमा गारे जी सोमवार सर्जरी नागो तारीख सोमवार सर्जरी चाहा सर्जरी चेयक अपार सोमवार रोज मत टाइम पास मंगलवार रोजुदो तारीख सर्जरी स्टार्टी आपरेशन थिटर अंत रेडी वीलर चेत सका पेटी మళ్ళీ ఇక్కడ నేను సర్జరీ చేయట్లేదు ఆపేస్తున్నాము నేను మిమ్మల్ని గుంటూరు పంపిస్తున్నాము మీకు అని చెప్పి గుంటూరు హాస్పిటల్ రాయడం జరిగింది ఈ అంబులెన్స్ లో ఇక్కడ నుంచి గుంటూరు హాస్పిటల్ కి పోయి అక్కడ స్కానింగ్ తీయడం జరిగింది ఆ స్కానింగ్ తీస్తే మీ బిడ్డ దానికి ఇప్పటికే సుమారుగా 12 గంటలు అవుతుందని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది తర్వాత డాక్టర్లు ఏం చెప్పారంటే బిడ్డ అలానే ఉంటే తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం వచ్చిందని చెప్పి ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఆపరేషన్ చేసి చనిపోయిన బిడ్డను బయటికి తీయడం జరిగింది రేపు సాయంత్రం దాకా తల్లి ప్రాణం ఎలా ఉంటుందో పరిస్థితి ఏందో చెప్పలేమని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది ఇది దీనంతట కారణం గవర్నమెంట్ హాస్పిటల్లోని డాక్టర్ల నిర్లక్ష్యం ఇది మాకు కొత్త కాదండి ఈ వారంలోనే ఇది మూడోసారి రీసెంట్గా బ్రదర్ అల వైఫ్ కి సమ్ బ్లీడింగ్ అయితే అర్ధరాత్రి రెండింటప్పుడు వచ్చాం ఇదే హాస్పిటల్ కి ఒక వారం బ్యాక్ 2 గంటలప్పుడు వస్తే కనీసం ట్రీట్మెంట్ చేయకుండా ఒక 2 గంటలు టైం పాస్ చేసి చిన్న పేపర్ ఒకటి తీసుకోవడం దీనికి ఇది అలవాటు ఆ మీరు గుంటూరు తీసుకెళ్ళండి అని రాసిటం గుంటూరు తీసుకెళ్ళాలంటే ఇక్కడ ఈ కరోనా టైంలో ట్రాన్స్పోర్ట్ లేదు కనీసం ఒక చిన్న ఇంజెక్షన్ కూడా ఇవాల బ్లీడింగ్ అవడానికి ట్రాన్స్పోర్ట్ లేదు అంబులెన్స్ కి ఫోన్ చేస్తే పల్లడెడ్డి ఫోన్ చేస్తే ఎక్కడో పెద్ద కోర్పాడుదో ఎక్కడో కనెక్ట్ అయ్యి 2 గంటల 2 గంటల తర్వాత రావడం జరిగింది వచ్చిన అంబులెన్స్ అతను ఏం చెప్పాడు ఈ ఈ అంబులెన్స్ లో దీనికి ముందే కరోనా పేషెంట్ ని తీసుకెళ్ళాలని చెప్పాడు ప్రాణ భయంతో హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది దానికి ఒక 2-3 రోజుల ముందు కర్నూలు నుంచి మా ఊరు వలస వచ్చిన వలస కూరీలకి చిన్న దవడ పట్టుకుపోయిన కేసు చిన్న దవడ పట్టుకుపోయిన కేసు ఇక్కడకొస్తే స్లిప్ తీయటం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి రాయటం దారిలో రాసేవాలను కరెక్ట్ రాశారా దారిలో ట్రాన్స్పోర్ట్ లేదో పక్క ఏదో రకంగా ట్రాన్స్పోర్ట్ పెట్టి పంపిడం జరిగింది వీళ్ళు సరికి రాయపాట నుంచి పెరేచర్ల పోయాక పోలీసులు మళ్ళీ ఎనికి పంపిడం జరిగింది చూస్ ఇక్కడికి వచ్చాక చిన్న దవడది చిన్నది పక్కసందులో డాక్టర్ గారు డెంటల్ డాక్టర్ గారు ఒక్క నిమిషంలో క్లియర్ చేసిన సమస్య ఏనికి పెట్టినా గుంటూరు రాసేటప్పుడు అసలు ఇక్కడ ఈ హాస్పిటల్ అవసరమా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇవాళ మేము వచ్చేటప్పటికి ఒక్క డాక్టర్ డ్యూటీలో లేడు డ్యూటీ డాక్టర్ లేరు మేము అడిగితే డాక్టర్ భోజనానికి వెళ్ళాడు స్నానానికి వెళ్ళాడు అని చెబుతున్నారు అంత బాధాకరమైన విషయం మేము ప్రభుత్వం
మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సుష్మా డాక్టర్ గారిని వెంటనే సస్పెండ్ చేసి సత్తనపల్లి హాస్పిటల్లో ఈ దౌర్భాగ్య పరిస్థితిని సత్తనపల్లి హాస్పిటల్కి సుమారు 200 గ్రామాల నుంచి ప్రజలు వస్తారు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఈ హాస్పిటల్ నుంచి విముక్తి చెందాలని కలెక్టర్ గారిని ఒకటే చేతులెత్తి దండం పెట్టి కోరుతూ ఉన్నాం।